హాయ్ అండి అందరూ నమస్కారం ఈరోజు ఈవిడల్ మీకోసం యువా ఫోర్ వన్ ఫైవ్ డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్ అయితే తీసుకొచ్చాను ఈ యొక్క ప్రై ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను వెహికల్ గురించి మోడల్ ప్రైజ్ లొకేషన్ తెలుసుకున్నాక వెళ్ళి ట్రై చేయండి ఈ యొక్క వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట అన్న మహీంద్రా వెహికల్ ఉంటే చూడన్న మహీంద్రా యువా వెహికల్ ఉంటుంది చూడన్న ఫోర్ సెవెంటీ ఫైవ్ కానీ ఫోర్ వన్ ఫైవ్ కానీ టూ సెవెంటీ ఫైవ్ కానీ ఏమన్నట్టు ఉంటే అని అయితే మంది అయితే అనమాట ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అడితే అడుగుతున్నారు ప్రతి ఒక్క డిస్టిక్ సైడ్ నుంచి ఈ యొక్క వెహికల్ ఎక్కడన్నా తెచ్చుకోవాలి ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఎక్కడ ఉన్నా తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా వీడియోలు అయితే చెప్తాను ఎక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇంకా మన ఛానల్ అన్ని ఫస్ట్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ఆల్మెంట్ ట్యాప్ చేయండి మీ దగ్గర ఏదైనా వెహికల్ అమ్మాలనుకున్నా సరే ఫోటోస్ డీటెయిల్స్ ఇక్కడ వస్తే మీకు కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మహీంద్రా యువ ఫోర్ వన్ ఫైవ్ డిఏ బండి అనమాట ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి పదో అయితే తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి పదొండు నెలలో అయితే తీసుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు అయితే అవుతుంది రెండు సంవత్సరాలు బండి అనమాట వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట అలాగే వెహికల్ వచ్చేసి నూట తొంభై రెండు గంటలు మాత్రమే తిరిగిందనమాట రెండు గాను నూట తొంభై రెండు గంటలు మాత్రమే తిరిగింది ఆల్మోస్ట్ రెండు వందల గంటలైతే తిరిగింది అయితే అనుకోండి ఎవరైనా ఈ యొక్క వెహికల్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి ట్రై చేయండి వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి నాలుగు లక్షల అరవై వేలు అనమాట నాలుగు లక్షల అరవై వేలు అనేది ఓనర్ చెప్పే ప్రైజ్ అనమాట మీరు కానీ మాట్లాడుకుంటే కొద్దిగా ప్రైజ్ కూడా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది ఈ యొక్క లొకేషన్లో కానీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి ఈ యొక్క లొకేషన్కి అయితే వెళ్ళండి చెక్ చేసుకుని వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మంది అయితే అనమాట వెహికల్ ఉంటే చూడండి తక్కువ ధరలో మంచి వెహికల్ కావాలని అని ఇది వచ్చేసి మనకి నాలుగు లక్షల అరవై వేలలోనే అనే ఇది చెప్తున్నారు అలాగే మాట్లాడుకుంటే కొద్దిగా తగ్గిద్ది అనమాట వెహికల్ అయితే కండిషన్ వెహికల్ అనమాట మీరు అక్కడ రీడింగ్ అనేది చూడండి ఎంత తక్కువ తిరిగిందో దాన్ని బట్టి మీరైతే మాట్లాడుకోవచ్చు ఓకేనా ఈ యొక్క వెహికల్ అట్లయితే జెన్యున్ వెహికల్ అనమాట షోరూమ్ లో ఎట్ ఉందో అట్నే ఇప్పుడు దాకా అయితే ఉందనమాట ఆ చిన్న బోల్ట్ కూడా అయితే ఎప్పది లేదని అయితే చెప్తున్నారు వాండ అంటే రిపేర్ పరంగా అయితే అలాంటి రిపేర్ అయితే లేదని అయితే చెప్తున్నారు ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు సెకండ్ హ్యాండ్లో ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడాలనుకున్న వాళ్ళు పైన కనపడే సీరియల్ నెంబర్ అనేది చెప్పడం అంటే అంటే వీడియో యొక్క సీరియల్ నెంబర్ అనమాట పైన ఉండేది ఆ సీరియల్ నెంబర్ అనేది చెప్తే దాన్ని బట్టి నేను డీటెయిల్స్ అనేది మీకు అయితే పంపిస్తాను ఎవరైనా వెహికల్స్ అమ్మాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీకు కనబడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇక్కడ స్క్రీన్ మీద టాటర్ గైడీకి సంబంధించిన వాట్సాప్ నెంబర్ అయితే ఉంది ఆ యొక్క నెంబర్ అనేది మీ యొక్క వెహికల్స్ అనేది పంపిస్తే నేను ఈ విధంగా వెహికల్ గురించి వీడియో అనేది చేస్తాను తొందరగా సేల్ అయింది అనమాట ఎందుకంటే ఆంధ్రాలో మంది అయితే ఫోన్లు అయితే చేస్తున్నారు అన్న మాకు గుంటూరు సైడ్ నుంచి ఫోర్ సెవెంటీ ఫైవ్ బండి ఉంటే చూడన్నా రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ వెహికల్ ఉంటే చూడన్న నా కర్నూల్లో ఉంటే చూడన్న అనంతపురంలో సైడ్ నుంచి వెహికల్ ఉంటే చూడండి అని మంది అయితే అడుగుతున్నారు అనంతపురం నుంచి నిన్న ఒకటి అయితే పెట్టాను అనమాట అది వచ్చేసి ఫోర్ ట్రక్ అనమాట ఫోర్ ట్రక్ వెహికల్ గురించి వీడియో చాలా చాలామంది అయితే అడుగుతున్నారు కానీ వెళ్ళి తెచ్చుకోవడానికి అయితే చాలా మంది అయితే చూపించట్లేదు అనమాట మరి అడగడం ఎందుకో వెళ్లకుండా చూడడానికి ఎందుకు అనేది అర్థం కావట్లేదు వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళి మాట్లాడండి మీకు ఆ యొక్క వెహికల్ కరెక్ట్ కాదని అనిపించినా కూడా ఫోన్లో అయితే చేస్తున్నారు చాలామంది ఓకేనా అంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేసే అనమాట అది పలానా మోడల్ పలానా ప్రైజు ఎంత ఏ లొకేషన్ ఉందని కూడా మెన్షన్ చేస్తే చాలా మంది ఫోన్లు చేసి అనంతపురంలో ఎక్కడ ఉందన్న ఇంతేనా ప్రైజ్ వచ్చేసి ఇంకా తగ్గదా మాకు ఈ ప్రైజులో కావాలనుకుంటున్నాం ఈ ప్రైజులు ఇస్తారా అని అయితే చాలామంది పోస్ కోసం అయితే చేస్తున్నారు ఎట్లా వస్తుంది కనీసం రెండు లక్షలు తగ్గించే అవకాశం వస్తుందా వెహికల్ మీద తగ్గిరు కదా ఎవరు తగ్గరు మహా అయితే ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు తగ్గుతారా అంతే కానీ రెండు లక్షలు తగ్గించే వెహికల్ అమ్మాలని అయితే అంటున్నారన్నమాట ఒకళ్ళైతే నాకు ఫోన్ చేసి రెండు లక్షలు ఏమైనా తగ్గిద్దానా అయితే అంటున్నారు మీ దగ్గర అదే వెహికల్ రెండు లక్షలు ఉంటే మీరు అమ్ముతారా తగ్గించి అమ్మరు కదా ఎవరు అమ్మరు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించాలి ఓకే అసలు వాళ్ళు ఎట్లా అమ్ముతారు అంత తక్కువని కూడా ఆలోచించాలన్నమాట ఓకేనా ఎట్లా టైం కోసం చేయకుండా నిజాయితీగా వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్లో అయితే చేయండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది